రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏబీవీపీ విద్యార్థులు మేచల్ మల్కాజ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు చెలో కలెక్టరేట్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు కేసీఆర్ పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు రాష్ట్ర పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు ఇవ్వకుండా విద్యను దూరం చేస్తుందని ఏబీవీపీ నేతలు ధ్వజమెత్తారు ई रोजो ఏదైతే పెండిలో ఈ రెండు వేల రెండు వందల విడుదల అది ఈ గవర్నమెంట్ కి సిగ్గు చేయటం చెప్తున్నాను చూడు కేసీఆర్ ఏదో రోజైతే ఇదే విద్యార్థులు కలిసి తెలంగాణ సాధించారు ఇదే విద్యార్థులు కలిసి నిన్న కుర్చీలో కూర్చిపెట్టారు నువ్వు ముఖ్యమంత్రి గారు ఫీల్ అయిపోతున్నామో కలవసుకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇదే విద్యార్థులు తలుచుకుంటే ఇదే నడి రోడ్డు మీద నేను కూర్చోబెడతామని చెప్పి సవాల్ చేస్తున్నాము అఖిల భారత విద్యార్థి పరిషత్ నువ్వు ఫీజు స్కాలర్షిప్ విడుదల చేసేదాకా ఏ ఒక్కడు కూడా చెప్పి అందరి ముందు ప్రజల ప్రతి ఒక్క విద్యార్థి తరపున అఖిల భారత విద్యార్థి పరిషత్ జరుగుతుంది భారత్ మొత్తం వందల ఫీజు 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 రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే డిమాండ్ రిలీజ్ చేయాలని ఏబీబీ డిమాండ్ చేస్తోంది ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన నడుస్తుందని ఏబీబీ తెలియజేస్తా ఈ రాష్ట్రంలో ఒక ప్రొటెస్ట్ చేసే హక్కు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కు కూడా లేకుండా చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఒక శాంతియుతంగా నిరసన చేసే హక్కు కూడా లేకుండా చేస్తూ ఉంది ఈరోజు కేసీఆర్ కి తెలియజేస్తా ఉన్నాం నీ నియంత్రిత్వ పాలన ఇక్కడ కొనసాగుతే ఖబర్దార్ ఏబీబీపీ మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాం